హీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్, ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఎన్నో గొప్ప కళాఖండాలు. సో కళా తపస్వి అన్న ఆ పేరుకి నిజంగా ఆయనే నిలువెత్తు సాక్ష్యం. నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో కానీ, ముఖ్యంగా ఇదిగో మా రాజా కానీ శ్రీరామ్ కానీ, మేమందరం లైక్ యువర్ ఆల్ లైక్ ఒక ఫ్యామిలీ లాగా చిన్నప్పటి నుంచి పెరిగాం. నా అదృష్టం, నేను ఎన్నో సినిమాలు చెప్పినా నా వాయిస్కి ఎంత పేరు వచ్చినా నా అదృష్టం ఆయన డైరెక్షన్లో సిరివెన్నెల చెప్పడం. సో సిరివెన్నెలకి ఒక విధంగా ఆయనే ఛాలెంజింగ్గా తీసుకున్నారు. సాయి వేషం కష్టం అండి, చాలా రఫ్ వాయిస్ కదా, చాలా మృదుగా ఉండాలి, సున్నితంగా ఉండాలంటే ఆయనే దగ్గరుండి, నాకు ఇప్పటికీ గుర్తు సుజాత డబ్బింగ్ థియేటర్లో ఆయనే దగ్గరుండి నా చేత సిరివెన్నెల డబ్బింగ్ చేయించుకోవడం, ఆ తర్వాత కొన్ని సినిమాలు ఆయనతో యాక్ట్ చేయడం, అలాగే మా తమ్ముడు వాడి లైఫ్లో వాడి బెస్ట్ సాంగ్ గోవుళ్ళు తెల్లన ఆ సప్తపది సాంగ్ కానీ. సో అలాంటి మనిషి ఈరోజు లేరు అన్నది నిజం, కానీ ఇప్పుడు ఆయన చూస్తూ ఉంటే యోగ నిద్రలో ఉన్నట్టున్నారు, ఒక భీష్మాచార్యులాగా కనిపించారు. సో ఆయన ఆశీస్సులు దివ్యాశీస్సులు మనందరికీ ఉండాలని, తెలుగు సినిమా ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు తీయాలని, మనకి ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు ప్రఖ్యాతులతో పాటు ఆయన ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి ఒక విధంగా ఎస్ పుట్టుక చావు మన చేతుల్లో లేదు, కానీ ఒక విధంగా ఇట్స్ ఎ సెలబ్రేషన్ టైం ఆల్సో. ఎందుకంటే ఆయన జీవితాన్ని మొత్తం, ఎందుకంటే ఈ మధ్య నేను 2-3 సార్లు కలిసినప్పుడు ప్రతి సినిమాని చూసి ఆ సినిమా గురించి ఆయన ఒక రివ్యూ ఇచ్చేవారు అనమాట. అవి మా సినిమాలు కావచ్చు, ఏ సినిమా అయినా అన్ని సినిమాలు చూసి అన్ని విషయాలు, షోస్ కూడా నా వావు కూడా ఎన్నోసార్లు చూసి ఆ వావులో ఈ విషయాలు బాగున్నాయరా, ఆ విషయాలు బాగున్నాయి. అలాగే సచ్చే గ్రేట్ సోల్. సో వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని.